తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆదేశించారు. ఇక ఎన్నికలకు 6 ఏళ్ల ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తానని సమావేశంలో రాహుల్ గాంధీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎంఐఎం టిఆర్ఎస్ ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్ స్పష్టం చేసినట్టు సమాచారం. భిన్న అభిప్రాయాలను సమస్యల్ని పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని రాహుల్ తనకు ఆమె ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.